బ్రేకింగ్ న్యూస్. మంత్రాలు చేస్తున్నారనే అవమానంతో యువతి ఆత్మహత్యా యత్నం. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని లంబడితండా గ్రామంలో ధరావత్ రాజ్ కుమార్ అనే వ్యక్తి మంత్రాలు చేస్తున్నారనే నెపంతో ఆ గ్రామానికి చెందిన ఒక కుటుంబం బాధిత కుటుంబంపై దాడి చేసింది. మనస్తాపంతో రాజ్ కుమార్ సోదరి కళావతి పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం. హాస్పిటల్ కి తరలింపు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతి. పరిస్థితి విషమం. తీన్మార్ న్యూస్, నవీన్. పెద్దలంబడికండా నిన్నెల మండలం. మేము ఎస్ఐ గారికి 3 రోజుల కింద కంప్లైంట్ ఇచ్చాము. మాకు నేపథ్య మంత్రాలయ నేపథ్యంతో మేము హింసిస్తున్నామని మా ఇంటి మీద దాడి దిగితే 3 రోజుల కింద వచ్చి మేము ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇచ్చినా కానీ మాకు రెస్పాన్స్ కావాలి. ఇవాళ పొద్దున కూడా మళ్ళీ దాడి దిగితే సార్కు ఎస్ఐ సార్కి ఫోన్ చేస్తే మేము సార్ కూడా రెస్పాన్స్ కావాలి. మళ్ళీ ఎస్ఐ మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత కూడా మాకు ఎలాంటి రెస్పాన్సిబుల్ కావాలి. మీరు మంత్రాలు చేస్తున్నారా అది దాన్ని మాకు కూడా చాలా హింసగా సార్ మాట్లాడారు. మీకు ఇక్కడ కాదు ఏ పైసాకి వెళ్ళినా మీకు న్యాయం జరగదు. మీరు వెళ్ళండి, మీరు చేస్తున్నారు ఇక్కడ రాకుండా. మీరు ఎక్కడైనా వెళ్ళిపోయారు అని ఇక్కడ మాకు బెయిల్ అనేది జరిగింది సార్. ఎస్ఐ సార్ బెయిల్ ఇస్తే మళ్ళీ మేము వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి సార్ మళ్ళీ అడిగిపిస్తే మా సర్పంచ్ వల్ల మేము అడిగిపిస్తే మళ్ళీ వాళ్ళకి పిలిపిస్తామన్నారు. పిలిపిస్తాము ఇప్పుడు వరకు ఎవరైతే దాడి చేయరు మీరు ఇంటికి వెళ్ళిపోయారంటే మేము ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎదురు దాడికి దిగారు సార్. ఎదురు దాడికి దిగి మళ్ళీ మాకు కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత మాకు కూడా చాలా విపరీతంగా కొట్టడం వల్ల మేము భరించుకోలేక మందు తాగింది సార్. మాక తర్వాత కలవద్దు మాక పేరు. మందు తాగిన తర్వాత మంజీ గారికి ఫోన్ చేసి మంజీ గారికి ఫోన్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాం సార్. నిన్నెల గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మళ్ళీ వేలంపల్లి కెమికల్ హాస్పిటల్ తీసుకొచ్చాము. వేలంపల్లి కెమికల్ హాస్పిటల్ నుంచి మంచిర్యాల బాగా సీరియస్ ఉంది ఉండడం వల్ల మంచిర్యాల తీసుకువెళ్తామని సార్ చెప్తున్నారు. తీసుకెళ్ళాము. అయితే ధరావత్ రాజ్ కుమార్ అంటారు పెద్ద తండ్రి నిన్నెలైనా నాకు ఇట్లా మంత్రాలు చేస్తున్నారని చెప్పేసి మంత్రాల నేపథ్యంతో నన్ను నాపై దాడి చేస్తున్నారు. శత్రునాయక్ అనే వ్యక్తులు వాళ్ళ కుటుంబం నా పేరు చేస్తున్నారని చెప్పేసి నాకు 3 నెలల నుంచి ఇట్లా ప్రాణహాని ఉంది, ప్రాబ్లం చేస్తున్నారు, గొడ్డలు పట్టుకొని తిరుగుతున్నారు అని చెప్పేసి నాకు వచ్చి చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించిన వీడియో కూడా నాకు చూపడం జరిగింది. ఇట్లా జరిగింది ఇట్లా విషయం మా మీద చాలా చేస్తున్నారు, తిడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు బండపోతులు తిడుతున్నారు, చెప్పలేని పరిస్థితిలో ఉన్నది, మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది అంటే చెప్తే నేను ఒక కంప్లైంట్ రాయించుకొని ఎస్ఐ సార్ దగ్గరికి 8 గంటలకు పోవడం జరిగింది. దాని తర్వాత ఎస్ఐ గారు కూడా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. అయితే తర్వాత నిన్న కాకుండా ఇవాళ కూడా వీళ్ళు ఇంటి మీద పోయి గొడవ చేయడం జరిగింది. నాకు రాజ్ కుమార్ ఫోన్ చేసినాడు, నేను ఆ టైంలో మంచిర్యాల ఉన్నా. తర్వాత వీళ్ళు ఎస్ఐ సార్ దగ్గర ఫోన్ చేయమంటే ఎస్ఐ సార్కి ఫోన్ చేసారు, 100కు ఫోన్ చేసిండ్రు. తర్వాత ఎస్ఐ సార్ మేము రాలేము, అక్కడికి రమ్మని చెప్తే వీళ్ళు వెళ్ళడం జరిగింది. వెళ్ళినాక కూడా ఈ రాజకీయ నాయకుల ఒత్తిళ్ల వల్ల పోలీసు కేసు పెట్టలేదో ఏం జరిగిందో తెలియదు, కానీ మీరేం చేసుకుంటారో చేసుకో వెళ్ళండి, మేం చేసుకుంటారో చేసుకోండి, మేము మాత్రం కేసు పెట్టాము అని చెప్పడం జరిగింది. దానివల్ల వీళ్ళు సర్పంచ్కి వాళ్ళని కలవడం జరిగింది. కలిస్తే వీళ్ళు ఏం చేసినారంటే వాళ్ళని పిలిపించి మాట్లాడతాం, మీకు న్యాయం చేస్తామని చెప్పేసి మళ్ళీ అన్నారు. ఆ టైం సమయానికి వాళ్ళు లేరు, చేనుకు పొలానికి వెళ్ళినారని చెప్పేసి చెప్పడం వల్ల వీళ్ళు సరే అని చెప్పేసి ఇంటికి వెళ్ళినారు. ఇంటికి వెళ్ళితే వాళ్ళంతా శత్రునాయక్ వాళ్ళ కుటుంబం మొత్తం మళ్ళీ వీళ్ళు గొడ్డలతో రాళ్లతో దాడి చేయడానికి వచ్చారు. వాళ్ళ అమ్మాయిని కళావతి అనే అమ్మాయిని కొట్టడం జరిగింది. దానివల్ల వాళ్ళకి ఎలాంటి పాలుపోక వాళ్ళకు మెంటల్ టెన్షన్గా అయ్యి వాళ్ళు గడ్డి మందు తాగడం జరిగింది. దానివల్ల వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి జాయిన్ చేశారు, 108 ఫోన్ చేశారు, అక్కడ కొంచెం ఒక హాస్పిటల్ ట్రీట్మెంట్ జరిగింది. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ కెమికల్ హాస్పిటల్కి వచ్చింది, ఇక్కడ కూడా కొంచెం ట్రీట్మెంట్ అయింది. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మరి మంచిర్యాల కరీంనగర్ తీసుకెళ్ళడానికి ఇప్పుడు తీసుకెళ్తున్నారు.